ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. దీని నుంచి తెలుసుకోవాల్సింది ఏంటి, తదుపరి ఎపిసోడ్స్ లో మనం ఏం మాట్లాడుకోబోతున్నాము? అసలు సృష్టి సిద్ధాంతాలు ఎలా ఉంటాయి, ప్రకృతి అనేది మన మీద ఏ విధంగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది, మన ఆలోచనకి మనం ఎలా ఎనర్గైజ్ చేసుకోవచ్చు, మన ఆలోచనని ఎలా శక్తివంతం చేసుకొని ఆలోచనని సృష్టిలోకి వ్యక్తం చేసి సంకల్పాన్ని ఎలా సిద్ధించుకోవచ్చు, దానికి ఎఫ్ఆర్ఎస్ మెథడ్ అని చెప్పి మెయిన్ డెవలప్ చేసింది కాదు, ఆల్రెడీ మన సనాతన సంస్కృతిలో ఉండే ఎఫ్ఆర్ ఉంది. ఇప్పుడు మీకు క్షీరసాగర మదనం అనే ఘట్టం ఉంది, ఈ క్షీరసాగర మదనం అనగానే మన వాళ్ళది, మన పురాణాల కథ. మీరు గమనిస్తే, బాహ్యంగా గమనిస్తే ఇదంతా లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాసెస్. అది అంటే ఒక మనిషి బ్లాక్ అయినప్పుడు, ఎనర్జీ బ్లాక్ అయినప్పుడు అమృతం అనేటటువంటి ఒక విశ్వశక్తిని పొంది తన ఎనర్జీ సన్బ్లాక్ చేసుకుని మళ్ళీ తన కొత్త జీవితాన్ని అద్భుతంగా సాగించే విధానమే క్షీరసాగర మదనం అనమాట. మీకు అందుకే సూర్యుడు బ్లాక్ అయి బ్లాక్, సూర్యగ్రహణం కూడా లింక్ అయి ఉంటుంది ఈ కథకి, అవునా కదా? అంటే ఏంటి, నువ్వు కూడా బ్లాక్ అవుతావు ఒక్కొక్కసారి, మనం కూడా బ్లాక్ అవుతాం. సూర్యుడు ఎలా అయితే బ్లాక్ అయ్యాడో అలా నువ్వు జీవితంలో బ్లాక్ అయినప్పుడు ఈ క్షీరసాగర మదన ఘట్టం ఏదైతే ఉందో ఆ ఘట్టాన్ని మీరు సరిగ్గా అర్థం చేసుకుంటే అది ఒక మెథడ్ని మనకు అందిస్తుంది. ఈ మెథడ్ ద్వారా మీరు మీ ఎనర్జీ సన్బ్లాక్ చేసుకొని అమృతాన్ని అట్రాక్ట్ చేయొచ్చు. అమృతమే కాదు, అక్కడ అట్రాక్ట్ అయింది, అన్నీ అట్రాక్ట్ అయింది, లక్ష్మీదేవి అట్రాక్ట్ అయింది, కల్పవృక్షము, కామధేనువు అన్నీ అట్రాక్ట్ అయింది. సో అదొక ప్రాసెస్. అది ఈ ప్రాసెస్లో మూడు అంశాలను మనకు చూపించారు, ఒకటి పాము, రెండవది తాబేలు, మూడవది మందర పర్వతం. మనం వాటిని అట్లా భౌతిక దృష్టిలో చూడకుండా కొంచెం అనలైజ్ లాజికల్గా వెళ్దాం. ఒక మనిషి పర్వతం తీసుకెళ్ళి సముద్రంలో తిప్పడం కుదురుతుందా? కుదరదు. కానీ పర్వతాన్ని చూస్తే మనకి ఇక్కడ క్లూ, ఇక్కడ ఇది ఇచ్చారు కదా, మనకి వేరే కథలో క్లూ ఇస్తారు. పర్వతం అంటే ఏంటి? పార్వతీదేవి తండ్రి ఎవరు? ఎవరు? హిమవంతుడు. హిమవంతుడు అంటే ఏంటి? పర్వతరాజే కదా. పార్వతి అంటే ఎనర్జీ కదా, అంటే ఏంటి? పర్వతము అంటే శక్తి, ఎనర్జీ అనమాట. ఎనర్జీ రేంజ్కి పర్వతాన్ని అక్కడ ఉంచారు. మీరు పామును చూస్తే మీకేమనిపిస్తుంది? పాము చూడగానే ఫోర్స్, అది దాని యొక్క ఫోర్స్ అనమాట, అది దాని యొక్క ఫోర్స్. ఒక చోటు నుండి ఇంకో చోటుకి వెళ్ళే ఫోర్స్ని మనం చూడొచ్చు. ఇది కుండలిని శక్తి అనమాట. మీరు కుండలిని అనగానే పామును చూపించేది అందుకే. కుండలిని అనేది ఫోర్స్ కాబట్టి పామును చూపిస్తున్నాడు. పాముకి కుండలిని శక్తికి ఏ సంబంధం లేదు. అంటే మనకి సింబాలిక్గా మనకి ఈరోజు వైబ్రేషన్స్ ఇవన్నీ అంటే అర్థం అవుతాయి, కానీ ఆ రోజుల్లో తరంగాలు అంటే ఎవరికి అర్థం కావు, కనపడవు కాబట్టి, అభౌతికం కాబట్టి. ఈరోజు మనం చూస్తాం కొన్ని సాంకేతిక పరికరాలతో వాటిని చూడగలుగుతాం, కానీ ఆ రోజు చూడరు కాబట్టి. సప్తాశ్వర థారూఢాహ అనేసి అంటాం. సూర్యుడు ఏడు గుర్రాల మీద ప్రయాణం చేస్తున్నాడు అంటాం. మీరు గుర్రం చూస్తే ఇలా ఇలా ప్రయాణం చేస్తుంది, అవునా కదా? అంటే ఏంటి, తరంగాల రూపంలో ప్రయాణం చేస్తుందని మనకి చెప్పడం కోసం గుర్రాలని చూపించారు. అంతేగాని అక్కడ గుర్రాలు ఉంటాయని కాదు, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒక లాజికల్గా మీరు ఆలోచించినప్పుడు మనకు అంత క్లారిటీ అవుతుంది. అక్కడ ఏడు గుర్రాలు ఏంటి అనే ప్రశ్న వేసుకున్నాడు అనుకోడు, లాజికల్గా ఆలోచించట్లేదు అని అర్థం. ఆ రోజుల్లో తరంగాలంటే తరంగ రూపాల్లో కాంతి కిరణాలు ప్రసరిస్తాయంటే ఎవరికి అర్థమవుతుంది? అర్థం కాదు కాబట్టి గుర్రం అని చెప్పారు. అలాగే పాము అంటే కుండలిని శక్తికి సంబంధించింది. అలాగే మీరు తాబేలును చూస్తే మీకేమనిపిస్తుంది? వరాహమూర్తి, ఆదికూర్మ అవతారం అంటే స్పీడ్, వేగం. తాబేలును చూడగానే వేగం. సో మీ ఆలోచనకి ఈ ఫోర్సు, ఈ ఎనర్జీ, ఆ స్పీడు, ఈ మూడు కనుక మీ ఆలోచనకు ఉంటే మీ ఆలోచన భౌతిక రూపంలో మారుతుంది. ఎవరి ఆలోచనలకైతే ఈ స్పీడ్ కానీ, ఈ రేంజ్, ఎనర్జీ రేంజ్ కానీ, ఈ ఫోర్స్ కానీ ఉండదో వాళ్ళ ఆలోచన అనేది భౌతిక రూపంలో మారదు. మనం అందుకే పూజలు చేసేటప్పుడు కింద పేట వేసుకుని కూర్చుంటాం. ఎందుకు? మన ఆలోచన ఫ్రీక్వెన్సీ బాగుంటే, ఫోర్స్ బాగుంటే యూనివర్స్కి చేరుతుంది. పూజలన్నీ సంకల్పం చేసుకుని కదా, సంకల్ప ప్రాతిపదికన పూజలు చేస్తాం. సో ఈ సంకల్పం యూనివర్స్లో అనుసంధానం అయితే అది సిద్ధిస్తుంది, లేదు భూమిలో కలిసిపోతే ఉండదు. అందుకే కింద కూర్చో, కింద పీట వేసేది. అందుకే కనీసం ఒక చాపైనా చాపైనా వేసుకోవాలంటారు. ఎందుకంటే సుషుమ్న అనేది వెన్నుపూసతో ఉంటుంది కాబట్టి, ఈ వెన్నుపూస సుషుమ్న మూలాధారం నుండి సహస్రారం వరకు అనుసంధానించే ఒక అభౌతికమైనటువంటి ఒక నాడి. ఈ నాడిలో సంకల్పాలని సిద్ధింపజేయగలిగే సుషుమ్న అనేటటువంటి ఒక ఎనర్జీ ప్రయాణం చేస్తూ ఉంటుంది. అవును, అంటే మెడిటేషన్ కూడా సంకల్పాన్ని ప్రాతిపదిక చేసుకునే చేస్తాం. మీరు సంకల్పం ఎక్కడైతే ఇంక్లూడ్ అవుతుందో అక్కడ పీఠం కానీ భూమికి అనుసంధానం కాకుండా ఉండాలి.
సో ఇట్లా ఈ మూడు ఎనర్జీస్ని మనం అర్థం చేసుకుంటూ లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తూ ఎడ్యుకేషన్ రంగంలో కావచ్చు, వ్యాపార రంగంలో కావచ్చు, భక్తి ప్రతి దానిలో అన్ని ఆలోచనలే కదా. ఇప్పుడు భక్తిగా భగవంతుడితో పూజ చేయాలి అంటే అక్కడ మీ ఆలోచనలన్నీ ప్రశాంతంగా ఉండే స్థితిని మీరు పొందాలి, అది కూడా లా ఆఫ్ అట్రాక్షన్ తో పొందొచ్చు. సో వీటికి సంబంధించి మీరు క్లాసెస్ కూడా ఇస్తున్నారు కదా, అవును, వాటి గురించి చెప్పండి. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఎఫ్ఆర్ఎస్ మెథడ్ అనుకుంటున్నాం. ఎఫ్ఆర్ఎస్ అంటే ఇది నేను క్రియేట్ చేసింది కాదు, ఇప్పుడు చెప్పుకున్నాం కదా, పాము ఫోర్సు ఆర్ ఫ్రీక్వెన్సీ ఎనర్జీ రేంజ్. ఇప్పుడు మీ సంకల్పం కారు కొనుక్కోవాలి అనే ఆలోచనకి ఉన్న పెద్ద బంగ్లా కొనుక్కోవాలనే ఆలోచనకి రేంజ్ తేడా ఉంటుంది, ఎనర్జీ తేడా ఉంటుంది. సో ఈ ఎనర్జీని తేడా గుర్తించి ఏ సంకల్పానికి ఏ స్థాయిని మనం శక్తిని అందించాలి దానికి, సో దానికి రేంజ్ కావాలి, దాన్ని ఎఫ్ఆర్ఎస్ అంటాం, ఆర్ అంటాం. అలాగే మనం ఆలోచన చేసాం అది భౌతికంగా మారాలి కదా, అలా భౌతికంగా మారాలంటే వేగంగా మారాలి, వచ్చే సంవత్సరానికి పై సంవత్సరానికి కాకుండా తొందరగా భౌతికీకరణ జరగాలి కాబట్టి, మెటీరియలైజేషన్ కావాలి కాబట్టి స్పీడ్ అనే దాన్ని యాడ్ చేస్తాం. దానికి తాబేలు అని తాబేలు అక్కడ పెట్టింది అది. ఈ ఎఫ్ఆర్ఎస్ మెథడ్ ద్వారా మనం విద్యార్థులకి లా ఆఫ్ అట్రాక్షన్ అందిస్తాం, అలాగే వ్యాపారంలో ముందంజ వేయడానికి ఈ ఎఫ్ఆర్ఎస్ మెథడ్ని ప్రాక్టికల్ సెషన్స్లో అందిస్తూ ఉంటాం, అలాగే కొన్ని ఆర్గనైజేషన్లు రన్ చేస్తూ సక్సెస్ కావాలనుకునే వాళ్ళకి చేస్తాం. అలాగే ఈ ఎఫ్ఆర్ఎస్ మెథడ్ ద్వారా వెల్త్ కూడా క్రియేట్ చేయొచ్చు, అట్రాక్ట్ చేయొచ్చు. ఏం లేదు, వాళ్ళు ఏదైతే సంకల్పం చేశారో ఆ సంకల్పాన్ని సృష్టికి బద్ధంగా, సృష్టి సిద్ధాంతాలకు అనుగుణంగా వాళ్ళు దాన్ని సాధన చేసినట్లయితే ఆటోమేటిక్గా జరుగుతుంది. అవునా? సో ఇట్లా 10 విభాగాలు చేసాం మొత్తం. ఎలా ఉంటాయండి ఈ క్లాసెస్, ఆన్లైన్ ఆఫ్లైన్? ఆన్లైన్ అమ్మా, మొత్తం ఆన్లైన్ లో జూమ్ ద్వారా చేస్తాం. వీడియో రికార్డింగ్స్ ఉంటాయి, చక్కగా పర్సనల్ అబ్జర్వేషన్ ఉంటుంది, స్పెషల్ సెషన్స్ ఉంటాయి. వాళ్ళకి పూర్తిగా సైన్స్ ని అర్థం వాళ్ళు చేయాలి, ఓన్గా వాళ్ళు చేయాలి, నేను చేసేది కాదు కాబట్టి వాళ్ళకి ప్రతి అంశంలోనూ క్లారిటీ ఇచ్చుకుంటూ వెళ్తాం ఒకటి. రెండోది గ్రూప్ సెషన్స్ ఉంటాయి, గ్రూప్ సెషన్స్ లో అందరినీ క్లబ్ చేసి విచారణ చేస్తాం, సో అందరూ డిస్కషన్ చేసినట్టు ఉంటుంది. మూడోది ఎఫ్ఆర్ఎస్ మెథడ్ ని ప్రాక్టికల్ గా మనం చేసాం, అంటే ఒక ప్రాక్టికల్ మెథడ్ ఉంటుంది, వాళ్ళకు బుక్ ఇస్తాం, వాళ్ళ ఆలోచననే ఈ ఫ్రీక్వెన్సీని యాడ్ అయ్యేలాగా, రేంజ్ యాడ్ అయ్యేలాగా, స్పీడ్ యాడ్ అయ్యేలాగా ఒక అఫర్మేషన్స్ క్రియేట్ చేసే విధానాన్ని క్రియేట్ చేసి ఓం బుక్ అంటాం. ఓం బుక్ అంటే ఓం, ఓంకారం అనమాట. ఈ ఓంకారం అంటే శక్తి కదా, అందుకని దానికి ఆ నామకరణం చేసాం. ఆ బుక్లో వాళ్ళు ఒక 5 డేస్ ప్రాక్టీస్ లాగా చేసే విధానాన్ని మేము ప్రాక్టికల్ సెషన్స్లో ఇస్తూ ఉంటాం. మొత్తం ఈ సెషన్ అంతా ఎన్ని రోజుల పాటు ఉంటుందండి? 20 సెషన్స్ ఉంటాయి, 20 డేస్ ఉంటాయి. 20 డేస్లో 10 సెషన్స్ ఏమో స్పెషల్ సెషన్స్ ఉంటాయి, పర్సనల్ సెషన్స్ తీసుకుంటాం, అంటే పర్సనల్గా కూడా గైడెన్స్ ఇస్తూ ఉంటాం. గ్రూప్ సెషన్స్ ఉంటాయి, చివరి 5 డేస్ ప్రాక్టికల్ సెషన్స్ ఉంటాయి. సో దీనికి ముందు వాళ్ళని మేము తయారు చేయడం కోసమే స్పెషల్ సెషన్స్, అవి అన్లిమిటెడ్ ఉంటాయి. అంటే వాళ్ళకి అర్థం కావాలి మెథడ్ ఎలా చేస్తారు, కొంతమందికి ఎనర్జీ తక్కువ ఉంటుంది, వాళ్ళు ఎలా ఎనర్గైజ్ అవ్వాలి, ఇవన్నీ కూడా ఆన్లైన్ లోనే నేర్పిస్తారు. ఇవన్నీ ఆన్లైన్ లోనే నేర్పిస్తాం.